దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మీ కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నీవి అద్వితీయుడవు, మహాగణుడవు, రాజాతిరాజ, జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, అనేకమైన భయంకరమైన ఈ పరిస్థితుల్లో, ఈ దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో మేము బ్రతకచుండగా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మా కుటుంబాలను కాపాడుతూ మమ్మల్ని కాపాడుతూ భయంకరమైన వ్యాధి మరణము మనుషుల్ని వెంటాడుతూ ఉండగా కూడా అందులో నుండి కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నాతో మాట్లాడండి అయ్యా. బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని నీ శక్తితో నీ బలముతో నింపి ప్రభువా, మీరు నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి నాకును ఈ వినుచున్న శ్రోతలకును ప్రభువా నాయన జ్ఞానము కలుగు చేయమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మంచి వాక్యాన్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము 27వ వచనము మనం చదువుకుందాము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతను బాగా కనిపెట్టను. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ దినాలైతే ఆ జ్ఞానము కలిగి తన నోరు తెరచునని స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానము లేక అనేక మంది నశించిపోతున్నారు. జ్ఞానం గల స్త్రీలు కావాలని. ఎందుకంటే ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుందో, తన కుటుంబాన్ని కాకుండా సంఘాన్ని, చుట్టుపక్కల వారిని, తన కుటుంబాన్ని, బయట వారిని, అన్యులను రక్షించుకుని జ్ఞానముతో వారికి ఉపదేశం చేసి కృపగల ఉపదేశం ఆమె బోధించునని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టనన్నది, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని వాక్యము చెప్తూ ఉన్నది. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, భయంకరమైన ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా త్రాగుబోతనమే, ఎక్కడ చూసినా యవన బిడ్డలు, మరి ముఖ్యంగా యవనస్తురాండ్రు, అనేక మంది ప్రేమ అని భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డలు మునిగిపోయి అనేక మంది యవన బిడ్డలు నరికేస్తున్నారు. యవన బిడ్డలు, యవన స్త్రీలు భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. కానీ నా ప్రియమైన తల్లి, మరి జ్ఞానం కలిగి ఉపదేశం బిడ్డలకి మనం ఇవ్వాలని దేవుడు ఎప్పుడుగానో రాసిపెట్టి ఉంచున్నాడు. నిజమే, జ్ఞానం కలిగి జీవిస్తున్నామా? జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే, చాలామంది జ్ఞానంతో మేము చాలా జ్ఞానులు అనుకుంటారు. కానీ అంటున్నాడు సామెతల గ్రంథం, అంటున్నాడు నేను జ్ఞానిని కదా అన్ని అనుకోనవద్దు అన్నాడు. నిజమే, మన జ్ఞానము, మనలో ఉన్న గొప్పతనం ఇవన్నీ దేనికి పనికిరావు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నా ప్రియ బిడ్డలారా, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. మనం బోధిస్తున్నామా కృపగల ఉపదేశము? ఆయన నా కొరకు సిలువలో రక్తం కార్చినాడు, ఆయన నా కొరకు మరణించినాడు, ఆయన తిరిగి లేచినాడని కృపగల ఉపదేశము ఇతరులకి బోధిస్తున్నామా? మన బిడ్డలకి బోధిస్తున్నామా? మనమే కరెక్ట్గా లేనప్పుడు ఇతరులకి మనం ఏ బోధించగలము? అందుకే అంటారు వారితో సహవాసం చేస్తే వారు వీరు ఒకటవుతారని. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం జ్ఞానం కలిగి ఉపదేశం ఇచ్చే స్త్రీగా ఉండాలని యేసయ్య ఈ దినాన్ని మనల్ని కోరుకుంటున్నాడు. జ్ఞానం అంటే ఎలాగొస్తుందని, జ్ఞానం యెహోవాయందు, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనములు అన్నాడు. యెహోవాయందులి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటయే వివేకమని దేవుడు నరులకు తెలియచేశాడు.
కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఆ జ్ఞానం మనకి భయం ఉన్నదా, భక్తి ఉన్నదా? మనం అనుకుంటూ ఉంటాం భయం ఉందండి భక్తి ఉన్నది అంటారు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుడు అంటే భయం అనేది తెలుసు, భక్తి అంటే వేషధారణలాగా ఏదో మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన భక్తిలో మనం బ్రతుకుతున్నాం. భక్తిగా ప్రార్థన చేయాలని, గుడికి వెళ్ళాలని, బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ అది నిజమైన భక్తి కాదు, భయముతో కూడిన భక్తి ఉండాలి. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 111:10 యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు అన్నారు. నా ప్రియబిడ్డ, ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగి తన ఇల్లు కట్టుకుంటుందో, ఏ స్త్రీ అయితే ప్రార్థనా పర్రాలైతుందో, ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే దేవునితో పెనుగులాడి తన కష్టాలు, తన బాధలు, తన సమస్యలు, ఏ స్త్రీ అయితే దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందో, ఆ స్త్రీ యొక్క కుటుంబము చాలా అభివృద్ధి పొందుతుందని బైబిల్ చెప్తుంది. ప్రార్థించే స్త్రీగా, కన్నీరు కార్చే స్త్రీగా నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దానివలన కలుగును. మనకి ఘనత కావాలన్నా, మంచి పేరు రావాలన్నా, మన బిడ్డలు మంచి మార్గంలో నడవాలన్నా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కానీ మనకి రావవి. కానీ అందుకే అంటున్నాడు భయభక్తులు కలిగి ఉండడము నేర్చుకోమంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టిస్తుందట. ధైర్యం, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు కలిగినా, ఏ రోగాలు వచ్చినా, కుటుంబంలో నెమ్మది లేకపోయినా, కుటుంబంలో సమస్యలున్నా, వాటన్నిటినీ విడిపించడానికి ఏంటంటే నా దేవుడు గొప్పవాడు, నా విమోచకుడు సజీవుడు, నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసంలో ఆ బిడ్డ బలపడుతుంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా భయపడదు, ధైర్యంగా ఉంటుంది. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, ఎంతోమంది స్త్రీల గురించి, 100 స్త్రీలు మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కొక్క స్త్రీ బైబిల్లో ఉన్న ప్రతి స్త్రీ గురించి వివరిస్తూ చెప్తూ చక్కని వాక్యాలు అందిస్తున్నారు. అవి మన జీవితాల్లో అలవర్చుకుంటున్నామా లేదని ఈ సాయంకాల సమయమున ప్రభు మనల్ని అడుగుతున్నాడు. మనం భయభక్తులు కలిగిన స్త్రీగా బ్రతుకుతున్నామా, జ్ఞానం కలిగిన స్త్రీగా బ్రతుకుతున్నామా ప్రభు అడుగుతున్నాడు. నేను చెప్పొచ్చు, నేను చాలా భక్తి గల స్త్రీనండి, నేను చాలా భయంతో నా బిడ్డల్ని పెంచుకుంటున్నానండి, నాకు దేవుడు అంటే చాలా భయం అండి అని అంటున్నావేమో, పైకి భక్తి గల వారంగా ఉంటున్నావేమో, ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఉంటున్నావేమో. ఆయన అడుగుతున్నాడు ఈ దినాన్ని, ఆయన శక్తిని ఆశ్రయించాలని, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు 115:13 పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. హల్లెలూయా, హల్లెలూయా. పిన్నలనేమి పెద్ద తన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. నా ప్రియబిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలంటే, పలానా స్త్రీ ఆశీర్వదించబడిందని బైబిల్లో ఎన్నో దృష్టాంతాలు మన ముందట ఉంచారు. ఎంతోమంది స్త్రీలు దేవుని కొరకు నిలిచిన వారు, దేవునిలో ఎదిగిన వారు, 3 ఉన్నవారు, అనేక మంది స్త్రీలను మన ముందట దేవుడు ప్రతినిత్యము రేడియో ద్వారా, టీవీ ద్వారా, వారి ప్రతి మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా, జూమ్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది భక్తులు రోజూ చెప్తూనే ఉన్నారు. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. నా ప్రియబిడ్డ, భయము భక్తి ఉట్టి వేషధారణ కాకుండా నిజంగా నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునన్నాడు. దూతలు కావలి ఉంటేట మంచి ఉపదేశం, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఎప్పుడు జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది అంటే దేవుని ఎప్పుడైతే భయం కలిగి ఉంటుందో అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది. మనం చూస్తూ ఉన్నాము లూదియా స్త్రీ గురించి. లూదియా ఆమె మరి పొడిని అమ్ముకునే తుయత్తర పట్టణస్తురాలు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ పొడి అమ్ముకోవడానికి కొరకని నది తీరానికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యములు 16:10
14వ వచనం నుండి చూస్తే, అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయెత్తైర పట్టణస్త్రాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభు నందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. పౌలు మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది. మనం కూడా వింటున్నాము అనేక విధాలుగా, ఇందాక నేను చెప్పని అనేక ప్రాంతాల ద్వారా ద్వైజన్లు చక్కచక్కని వాక్యాలు వినిపిస్తున్నారు మనకి. మనం నిజంగా మన హృదయాన్ని తెరుస్తున్నామా? మన హృదయాన్ని తెరవకపోతే ఇంకెన్ని రోజులు తెరవకుండా మా బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి అంటారు, కానీ వారు ప్రార్థన చేయరు. మా బిడ్డల కొరకు మీరు కన్నీరు కార్చండి అంటారు, కానీ వారు కన్నీరు కార్చరు. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తామో, ప్రభు సన్నిధిలో మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ లూదియా స్త్రీ పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఎప్పుడైతే ఆయన మాటలను వింటామో, ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు ఎందు మనం లక్ష్యం ఉంచుతామో, మన హృదయం తెరవబడిపోతుంది. మన హృదయం తెరవబడిపోగానే మన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకుంటాం. మన హృదయం తెరవనప్పుడు, మన హృదయము మూయబడి ఉన్నప్పుడు, సాతానుడు మన హృదయాన్ని మూయసివేసినప్పుడు, ఆ జరుగుతుంది లేండి, ఎప్పుడో జరుగుతుంది లేండి, ఊరికే దేవుని వాక్యం ఏం వినాలండి, మా బిడ్డల కొరకు మీరే ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేయమండి, మా బిడ్డల కొరకు మీరు ఉపవాసం ఉండండి అని అంటున్నాం. కానీ నా ప్రియ బిడ్డ, నువ్వు కన్నీరు కార్చాలి. నువ్వు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ప్రభు సన్నిధిని నీ ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించుకుంటావో, అన్న దేవుని సన్నిధిలో ఆమె తన ఆత్మను కుమ్మరించుకుంది. ఎందుకు కుమ్మరించుకుందంటే, అయ్యా నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా వేదన చూడయ్యా అని ఆమె మనోదుఖంతో దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకోవడములనే దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు. హల్లెలూయా. ఆమెకు చక్కని బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. గొప్ప భక్తుని, సమూయేలు భక్తుని. ఆమె అంటున్నది, ఆ బిడ్డ పాలు మానిపోయే వరకు నేను రాను, ఎందుకంటే ఆ దేవుని సన్నిధిలో ఆ బిడ్డను విడిచిపెట్టేస్తాను. నేను ఉన్న ఒక్క బిడ్డను కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తుందట, విడిచిపెట్టేస్తాను, ఆ సన్నిధిలో విడిచిపెట్టేస్తానని ఆమె విశ్వాసం తన చూస్తారా. తనకున్న బిడ్డను కూడా దేవుని సన్నిధిలో పెరగాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని ఆమె కోరుకుంటున్నది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? అన్నవలే ప్రార్థించే స్త్రీగా ఉన్నామా? అన్నవలే పట్టుదల కలిగిన స్త్రీగా ఉన్నామా? ప్రార్థనలో పెనుగులాడే స్త్రీలుగా ఉన్నామా? ఆయన అంటున్నాడు, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన వైపుకు చేతులు ఎత్తమంటున్నాడు. నిజంగా ఎత్తుతున్నామా? మన పసిపిల్లల ప్రాణం కొరకు, మన బిడ్డల ప్రాణం కొరకు, మన భర్త ప్రాణం కొరకు మనం దేవుని వైపుకు చేతులు ఎత్తుతున్నామా? ఉదయ కాలమున లేస్తున్నామా? రేయి మొదటి జామున లేస్తున్నామా? ప్రభు అంటున్నాడు, లేవమంటున్నాడు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీ పట్ల అందుకే అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17 నుంచి 20 వరకు మనం చదువుకుంటే, సైన్యముల కతపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగా వారు త్వరపడి మనకి రోదనము చేయవలెను. 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనం లేకుండాను, వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎంత భయంకరమైన నేటి దినాలు అదే జరుగుతుంది. ఎక్కడ చూడండి మరణమే, ఎక్కడ చూడండి యవన బిడ్డలు మరణిస్తున్నారు, ఎక్కడ చూడండి యాక్సిడెంట్ల ద్వారా ప్రేమ అని ఒకరినొకరు పొడుచుకోవడము, భయంకరమైన పరిస్థితిలో వ్యభిచారముతో నిండిపోతున్నది ఈ లోకమంతా. నా ప్రియబిడ్డ, ఆయన అన్నాడు, తెలివిగల స్త్రీలను పిలవనంపుడి, రోదనం చేయి స్త్రీలను పిలవనంపుడి.
ఎందుకు పిలవనమ్మంటున్నాడంటే, ఒక రాజమార్గంలో వీధుల్లో పసిపిల్లలు లేకుండా చనిపోతారేమో అని భయపడిపోతున్నారు. భయంకరమైన వైరస్ మరి మనకి ఆవరించినప్పుడు అనేక కుటుంబాలు తల్లి లేక తండ్రి లేక బిడ్డలు లేక అనేక మంది భయంకరమైన మరణాన్ని అనుభవించినారు. నా ప్రేమిడ, తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి నాకు అది నేర్పించింది. నా తల్లి గొప్ప దైవజనురాలు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, రోగాలు కలిగినప్పుడు, ఇతరుల సమస్యలు వచ్చినప్పుడు నా తల్లి ఒకటే మాట చెప్పేది, ప్రార్థించు, మోకరించు, కన్నీరు కార్చు, తెల్లవారుజామున లేవు, ఆయన వైపుకు నీ చేతులెత్తు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు తీరుస్తాడు అని నా తల్లి చెప్తుండేది. మాకు పెళ్ళైన కొత్తలో మా అమ్మ నన్ను లోపలికి పిలిచి నాకు బైబిల్ ఇచ్చింది. నేను అనుకున్నాను బీరువా దగ్గర తీసుకెళ్తే ఏమో పైసలు ఇస్తుంది ఏమో అనుకున్నాను, కానీ నా తల్లి పిలిచి ఏమని ఇచ్చిందో తెలుసా, బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇచ్చి నా తల్లి చెప్పింది, అమ్మా నీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ అవమానం కలిగినా, నిన్ను పైన అపనిందలు వేసినా మోకరించు, ఈ దేవునికి చెప్పుకో. ఈ బైబిల్లో ఉన్నది, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం విలువ కలిగింది. ఇదిగో విలువ కలిగిన ఈ బైబిల్ని నీకు ఇస్తున్నాను. ఈ దీంతో దేవునితో పోరాడు, గెలుచుకో. నీ సమస్యలన్నీ ఆయన ముందట పెట్టు. దేవునితో పోరాడి గెలుచుకున్నప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడని నా తల్లి చెప్పింది. నాకు సమస్యలు వచ్చినప్పుడు ఇంకా నేను పోనమ్మా, ఈ సేవ ఇంకా మేము చేయము, ఎందుకంటే నా కొడుకు పెద్ద కొడుకు కన్ను దెబ్బ తగిలినప్పుడు ఇంకా మేము సేవ జరిగించమమ్మా అని నేను అన్నప్పుడు మా తల్లి నన్ను బలపరిచింది. ఏమని బలపరిచిందంటే, నాగటి మీద చేయి వేసివాడు, వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాడమ్మా, అమ్మా మీరు దేవుని నాగటి మీద చేయేశారు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మరి రాళ్ళు రప్పలు అవన్నీ వస్తాయి, ఎద్దులు దున్నుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ పగలు కొట్టి మళ్ళా దున్నుతాడు కదా, ఆ తర్వాత పంట కోసి సంతోషపడతాడు. నిజమే, నా తల్లి ప్రతి క్షణము నన్ను బలపరుస్తూ, నాకు కష్టాలు వచ్చినా, నాకు వేదన కలిగినా నా తల్లి నన్ను బలపరుస్తూ వచ్చింది. నా తల్లి మంచి ఉపదేశం చేసేది, కన్నీటి ప్రార్థన చేయమని, ఉపవాస ప్రార్థన చేయమని, సమస్యలు ఉంటే దేవుని దగ్గర చెప్పుకోమని, ఇరుగు పొరుగుకు పోయి చెప్తే నువ్వు లోకువైపోతావని నా తల్లి నాకు ఉపదేశించింది. నేను ఎప్పుడో మరణిస్తాను, చిన్నప్పుడే మరణిస్తానని అనుకున్నారు, కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను బ్రతికిన. అప్పుడు నా పేరు అంతకుముందు మేరీ రత్న కుమారి అని ఉండేది, కానీ ఎప్పుడైతే నేను మరణిస్తానని అనుకున్నారో మరి ఆ పేర్లన్నీ ఉండడం వల్ల మా అమ్మమ్మ పేరు, మా నాయనమ్మ పేరు అందులో పెట్టారు, మేరీ రత్న కుమారి అని. కాబట్టి అప్పుడు అనుకున్నది, ఈ బిడ్డ దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను, ఈ బిడ్డని దేవునికి ఎల్లప్పుడూ స్తుతి గీతాలే పాడాలని నా తల్లి నాకు ఆ పేరు పెట్టింది. స్తుతి గీతం అని నా పేరు పెట్టింది. ఎవరన్నా నన్ను అడిగితే నీ పేరేంటమ్మంటే స్తుతి గీతం అని చెప్తాను. అంటే ఏంటండి, స్తుతి గీతాలు పాడతారు కదా, అంటే ఎప్పుడు దేవునికి మంచి పాటలు పాడి దైవభక్తిగా పెరగాలని నా తల్లి నాకు పేరు పెట్టింది, స్తుతి గీతం అని. నిజమే, ఇది నన్ను కూడా నాయన సేవలో బలంగా వాడబడుతున్నాడు. ఎందుకంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఎవరి గురించో నేను బైబిల్లో చెప్పటం లేదు, కానీ నా తల్లే నాకు ఎగ్జాంపుల్. నా తల్లి ఎంతో ప్రార్థన పర్రాలు. ఆమె చనిపోతున్నప్పుడు కూడా ఆమె ఏమీ లేవు, దూతలు వచ్చి తీసుకెళ్తున్నారని ఆమె చెప్పింది మాతోను. నిజమే, మా తల్లి అంత గొప్ప దైవ జనరాలు. ఆమె అనేక పాటలు రచించింది, ప్రభు కొరకు జీవించాలని, ప్రభువులో బలపడాలని నా తల్లి మమ్మల్ని ఎంతో బలపరిచింది. ఆ సేవకురాలుగా ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె కన్నీటి యొక్క ప్రతిఫలమే ఈరోజు నేను మీ ముందట నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేనే కాదు, నాకు ఇచ్చిన కుమార్తెను కూడా, మరి బీఎడ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నది, కానీ అయినప్పటికీ దేవుని సేవకురాలుగా ఆ బిడ్డను నేను సమర్పించిన. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నీవే రీతిగున్నావు? నీ తల్లి గురించి చెప్తున్నావా? నువ్వు చేసిందే, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలు వడలేస్తానన్నాడు, తల్లిదండ్రులు చేసిన మంచి క్రియలు వారు వెంట వచ్చునన్నాడు. నా ప్రియబిడ్డ, అనేక మంది స్త్రీల గురించిన, లూదియా స్త్రీ గురించి విన్నాం, లూదియా తన కుటుంబాన్ని అంతటిని, అయ్యా నేను విశ్వాసం గలదాన్ని ఎంచితే నా ఇంటికి రమ్మని ఆహ్వానించి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. ఫిలిప్పీ పట్టణానికి ఆమె గొప్ప దైవజనరాలుగా, సేవకురాలుగా, ప్రకటించే వ్యక్తిగా
వాడబడింది. ఈరోజు బైబిల్లో కూడా ఆమె పేరు లెక్కింపబడి ఉన్నది. మరి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనోహ భార్య అని గురించి మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 13:7 మనకు తెలుసు ఆమె గుడ్రాలై ఉన్నది. గుడ్రాలై ఉంటే ఆమె గర్భం కోసము మరి దూత వచ్చి చెప్పినప్పుడు ఆమె అంటున్నది 7 మీ ముందట ఉంచుతున్నాను. ఆలకించుము, నీవు గర్భవతి కుమార్ని కందు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడినవాడే ఉండునని నాతో చెప్పినాను. అందుకు మనోహ, నా ప్రభా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాడు. పుట్టబో బిడ్డ ఎట్లా మార్పు చెందాలో నాకు తెలియట్లేదు, ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు అన్నాడు. నా ప్రియ బిడ్డ, నీ బిడ్డల్ని ఎలా పెంచాలో నీకు తెలియనప్పుడు దేవుని సన్నిధిలో ఉండి అడిగినప్పుడు దేవుడు నీ బిడ్డను ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. అనేక మంది స్త్రీల గురించి మనం ధ్యానం చేసుకున్నారు. కానీ నా ప్రియ బిడ్డ, మనం స్త్రీలమైన మనం ఏ రీతిగా ఉన్నాం? క్షిప్ర పూయాలి కూడా దేవునికి భయపడినందున రాజాజ్ఞను కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారయ్యా. మేము వెళుతుండగానే కాన్పీటల మీద వాళ్ళు కాన్పైపోతున్నది. అందుకే దేవుడు వారికి మేలు చేశాను. వారి పనిలో కూడా వారు విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే దేవునికి భయపడ్డారు, మనుషులకు కాదు భయపడేది. నా ప్రియ బిడ్డ, మనుషులకు భయపడుతున్నావా? దేవునికి ఎప్పుడు భయపడతావు? నీ ప్రభు త్వరగా రాని అన్నాడు, ప్రభు రాకడలో నీవు ఎత్తబడవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం అంతా ఎత్తబడొద్దా? అక్కడ రాహాబు వేశ్య తన వాళ్ళని అందరినీ రక్షించుకుంది. అనేక మంది వారి కుటుంబాలను రక్షించుకున్నారు. కానీ మనము ఎప్పుడు మన కుటుంబాలను రక్షిస్తాం? నా ప్రియ బిడ్డ, ప్రభు కొరకు జీవించవా? ఆయన వస్తున్నాడు, బహుమానం తీసుకుని వస్తున్నాడు, ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు. నీ కుటుంబానికి ఇవ్వడానికి, నీ బిడ్డలకి ఇవ్వడానికి ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు. భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. ఆ బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన వైపుకు మనం చేతులు ఎత్తుదాం, ఆయనతో మనం మాట్లాడుకుందాం. అయ్యా, నాకు ఈ సమస్యలు వచ్చినాయి అయ్యా, ఇగో జ్ఞానం కలిగి నేను నోరు తెరవడానికి సహాయం చేయండి. నాలో ఉన్న దుష్టత్వము, పగ ద్వేషము, ఈర్ష ఇవన్నీ తీసివేసి కృపగల ఉపదేశము నేను బోధించినట్లు నన్ను బలపరచు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. అందుకని రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటుంది. నీవు నీ బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపిస్తే తప్పకుండా రాబో కాలంలో ఆయన త్వరగా రాబోతున్నాడు. నీకు బహుమానం ఇస్తాడమ్మా, జీతం ఇస్తాడు. యొక్కబేదు అమ్రంకుల విషయంలో కూడా అంతే. మోషే మరి అహరోను మిరియాము ఆమె పాలిచ్చి పెంచింది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మోషేను కాపాడి ఆమె దాచలేకపోయింది. ప్రభుపై ఆధారపడ్డది. మనం కూడా ప్రభుపై ఆధారపడి ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు పాపమును మనల్ని ఏలనీయకుండా ఉండాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు, ఆశీర్వదిస్తామన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టిస్తాడు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. మనకు ఆశ్రయస్థానము ఆయన ఒక్కడే. కనాను స్త్రీ కూడా భయంకరమైన పరిస్థితులను కూతురు దయ్యం పట్టుంటే కూడా అంటున్నది, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా కుటుంబాన్ని కరుణించు, నన్ను కరుణించు, నన్ను మార్చేయ్యా, నేను ఇతరులకు మహిమ తెచ్చి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి నాకు నేర్పించండి అయ్యా అని నీవెప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు నిలబడతావో ఆయన నీ కొరకు నిలబడతాడు, నీ కుటుంబాన్ని అంతటిని రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అన్నాడు, దుష్టత్వం విడిచుటే వివేకమని దేవుడు నరులకు తెలియచేశాను. మనము సుబుద్ధి గల భార్యాలుగా, సుబుద్ధి గల తల్లులుగా, మంచి నేర్చుకుని ఇతరులకి మంచిని పంచేవారుగా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని కొరకు నిలబడతావా? సమయం అయిపోతున్నది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరి క్రియలు వారు వెంట వచ్చునన్నాడు. నీ ఒక్కదానివే రక్షించుకుంటావా? అదే పెండ్లికైతే అందరినీ తీసుకుని పోతావు,
మరి ప్రభు విందులోకి నువ్వు పాలు పంచుకోవా. ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు? ప్రభు కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? ఎప్పుడు జ్ఞానం కలిగి ఉపదేశిస్తావు? రాబోయే కాలం భయంకరమైన కాలం రాబోతుంది, ఎప్పుడు నిర్భయంగా ధైర్యంగా ఉండగలుగుతావు? అవి ఉండాలంటే విశ్వాసం కలిగి జీవించినప్పుడు, ప్రభు కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మనకి అలాంటి కృప దేవుడు మనకి దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అవునయ్యా, మేము మా బిడ్డల్ని నీ మార్గంలో పెంచడానికే నాయన మంచి జ్ఞానము కలిగి ఉపదేశించే స్త్రీలుగా మా బిడ్డల్ని మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, కృపగల ఉపదేశము, నువ్వు కృపగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, మా ఉన్నతుడువు, అద్భుతాలు చేయగల దేవుడు అని మా బిడ్డలకు మేము నేర్పించేవారుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. మాలో ఉన్న హేయమైన కార్యాలు ఏమైతే ఉన్నావో అవన్నీ నజరేయుడైన యేసు నామమున మాకు విడుదల కలుగును కాక. నీకు మహిమ తెచ్చి బిడ్డలక వారి ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో లూది ఆ హృదయాన్ని తెరిచిందయ్యా. వాక్యమందు పౌలు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచిందయ్యా, తన జీవితాన్ని మార్చుకుంది అయ్యా. మేము కూడా అలాంటి మార్పు కలిగజేసి నీకు మహిమ తెచ్చి బిడ్డలక మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మ కార్యాలు మా పట్ల జరిగించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక, ఆమేన్. ఈ మీ ప్రార్థన అవసరతలు కోరిన యెడల ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మరి ఈ కార్యక్రమమును బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన లేనిను ప్రణితికి దేవుడు వారికి ఆశీర్వాదాలు మెండుగా దయచేయను కాక, ఆమేన్. జీవన